నమస్తే, నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు లాస్. ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజు లాగ్ అనమాట. బుధవారం రోజు మార్నింగే లేచి టీ పెడుతున్నాను అనమాట. కొంచెం ఇంట్లో పనులు అన్నీ కూడా అమ్మ అయితే కొంచెం సాయం చేసింది. కసువులు అవన్నీ చెప్తుంటాను కదా, మా అమ్మకి హుషారుగా ఉంటే ఇంకా ఊరికే ఉండదు, అన్ని పనులు చేస్తూనే ఉంటుంది. ఆమెకు పని చేయకుండా కూర్చుంటేనే పెద్ద జబ్బులాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే అంటుంది, నాకు పని లేకపోతే ఏమిటి రోగాలన్నీ వస్తాయమ్మా అన్నట్టు బాధపడుతుంది. ఏదో ఒక పని చేస్తూ ఉండాలా, ఏం చేద్దాము, ఇంట్లో కూర్చోనే పని ఏదైనా ఆలోచించుకొని చేద్దాము, నాస్టా పని చేయలేకపోతే అని ఆలోచిస్తూ ఉందన్నమాట. ఇవైతే ఉప్పుమిరపకాయలకి నిన్న అమ్మ గీసి అన్నీ వేసింది కదా, నేను నానబెట్టేశాను ఇందులో వేసి. సరే, బయట పెడదాం అనుకున్నాను, అందుకని అన్నీ తీసి ఇందులో వేస్తున్నాను ఈ డీస్లోనే. బయట ఈరోజు అసలు ఎండ అయితే బాగా ఎండలేదు, చల్లగా ఉంది. నేను ఈ వాయిస్ ఇచ్చేసరికి నైట్ అవుతుంది కదా, మార్నింగ్ నుంచి నైట్ దాకా కూడా చాలా చల్లగా ఉందన్నమాట వర్షం పడేటట్టు. సరే, గాలి పారినన్న గాలి పారుతాయిలే అనేసి పైన మిద్ది పైన పెడితే బుడ్డగాడు ఉంచడు. యువతల సైడు మన షాపు కేసిన స్లాబ్ ఉంది కదా, దాని మీద అదేమ అంటాము గుర్రము అంటాము, నిచ్చినలాగా ఉంటుంది కదా మన ఇల్లు కట్టేటప్పుడుది, దాని మీద పెట్టానమాట. అదైతే బుడ్డగాడికి అందే పరిస్థితే ఉండదు. ఇంకా ఈరోజు 1వ తారీఖు కదా, అమ్మకి పింఛన్ ఇస్తారు, అందుకని టిఫిన్ చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాలంటీర్ మార్నింగే వస్తారనమాట, అక్కడికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము. బుడ్డగాడైతే చెప్పులు తీసుకొని ఆడేసి ఇంటికి తాళం వేస్తున్నాను, ఈ లోపలే చెప్పును పట్టుకొని పక్కకి వెళ్ళాడనమాట కొరికేస్తాము అన్నట్టు. అందుకు ఎలాగూ ఇక్కడికి వచ్చాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి, ఈరోజు అమ్మ ఇల్లు మీకు అందరికీ నేను చూపిద్దాం అనుకున్నాను. ఇదన్నమాట అమ్మ ఉండే ఏరియా, ఇది వైఎస్ నగర్ కాలనీ అంటారు నెల్లూరులోనే. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పక్క పక్కన ఇల్లు ఎక్కువ ఉండవు అనమాట, ఇలాగా ఉంటుంది. ఇది మొత్తము 1.5 సెంట్ అనమాట, అంటే 9 అంకణాలు ఉంటుంది. అప్పుడు 9 అంకణాలు ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు. స్థలం అయితే ఇచ్చారు కానీ ఇల్లు మాత్రం అమ్మ కట్టుకునింది, మా నాన్న చనిపోయాక మా అమ్మ కష్టార్జితంతో కట్టుకున్న హౌస్ అనమాట ఇదైతే. ఈ ఇంట్లోనే నేను చెప్పాను కదా 3.5-4 ఏళ్ళు దాకా నేనుండి ఇల్లు కట్టించుకున్నాను. రేకులు ఇల్లు అయినా చాలా బాగా ముచ్చటంగా అన్నీ ఉంటుంది అనమాట, వసతులు ఏమీ ఇబ్బంది లేకుండా. ఇది ఫ్రంట్ అనమాట, ఇలాగా చూస్తే ఇలాగా ఉంటుంది హౌస్. ఈ పక్కన ఉండేది షాపు, ఎప్పటికైనా ఏదో ఒకటి మేము అదే ఒక షాప్ కట్టుకుంటాము. మా అమ్మని చూసే నేను కూడా మా వాగటి ముందు కట్టించాను అనమాట ఒక షాప్. ఎప్పటికైనా ఫ్యూచర్లో మనకంటూ ఒక వ్యాపకం ఉండాలి, ఏదో ఒక మనకంటూ ఒక సంపాదన ఉండాలి అనేది మేమైతే మా అమ్మని చూసే నేర్చుకుంటాము. ఎవరి మీద ఆధారపడకూడదు, మనకంటూ మన సంపాదన ఉండాలి అనేసి. ఇలాగ ఇంట్లోకి రాగానే ఇదంతా పంచ అనమాట, ఇది అంటే వరండా లాగా అంటాం కదా వరండా. అక్కడ వాషింగ్ మిషను ఉంది, అది పాతకాలం వాషింగ్ మిషను. ఇది వంట రూము, చిన్న వంట రూమే అనమాట. కొంచెం ఇరుకుగా అనిపించినా సరిపోద్ది, మనం ఒక మనిషి ఉండి చేయొచ్చు. సామాన్లన్నీ పెట్టుకోవడానికి మాత్రం మా అమ్మ నీట్గా షెల్ఫ్లు అన్నీ బాగా పెట్టించింది. ఈ ఇల్లు మొత్తం ఒక అతనికి కాంట్రాక్ట్కి ఇచ్చింది అనమాట మా అమ్మ. అప్పుడు మా అమ్మ వాళ్ళు నవాపేటలో ఉన్నారు, అక్కడికి ఇక్కడికి చాలా దూరం అవుతుంది, వచ్చి దగ్గరుండి అన్నీ చేయాలా అంటే అని ఒక తెలిసిన అన్న ఉంటే అతనికి కాంట్రాక్ట్ ఇచ్చేసింది అనమాట మొత్తము. అతను నీట్గా కట్టించేసి ఒప్పు చెప్పేశాడు. అది కరెంటు అవన్నీ మళ్ళీ మేము వేసుకున్నాం, ఇల్లు వరకు అతను చేసిస్తే తర్వాత మా అమ్మ వేపించింది అనమాట. ఈ టైల్సు ఇవన్నీ కూడా నేను ఇల్లు ఖాళీ చేసినాక ఈ మధ్య వేపించింది. మా అమ్మ ఇంట్లోకి వస్తుంది అనుకున్నప్పుడు వంట రూమ్లో టైల్సు, బాత్రూంలో టైల్సు, హాల్లో బెడ్రూమ్లో వచ్చేసి సీలింగు అన్నీ వేపించింది అనమాట.
ప్యూరిట్ కూడా తెచ్చిపెట్టుకొని ఉంది. మా అమ్మ అయితే ఇవన్నీ మా అమ్మ సొంతంగా కష్టపడి సంపాదించుకొని కొనుక్కొనిందని అనమాట. ఇంకా ఇంట్లో కొన్ని కొన్ని సామాన్లు ఉంటాయి కదా, అవైతే మాకు కొన్ని మెమరీస్ ఉంటాయి వాటిల్లోనే. ఇదైతే ఇలాగ ఈ హాలు వంట రూము అయిపోయినాక, ఆ పంచ వంట రూము అయిపోయినాక ఇది హాలు, చిన్న హాలు అంటే ఒక 10 అడుగులు వెడల్పు 12 అడుగులు పొడవు ఉంటుంది. ఇది ఎదురుగా ఆ షెల్ఫ్లో దేవుణ్ణి అయితే అక్కడ పెట్టుకుంటాము. ఈ సామానుల్లో ఈ టీవీ, ఈ బీరువా అయితే పాతవన్నమాట. ఈ బీరువా అయితే నా పెళ్లి కాకముందు తీసుకున్న బీరువే. నా పెళ్ళైనాక టీవీ, అప్పుడైతే మాకు గ్యాస్ అవి కూడా, నా పెళ్లి కాకముందు అయితే గ్యాస్ కూడా లేవు, కిరోసిన్ స్టవ్ మీదే వండుకునేవాళ్ళం మేము నెల్లూరులో ఉన్నప్పుడు. బీరువా మాత్రం అప్పుడు కొనింది, అప్పుడు పోర్టబుల్ టీవీ ఉండింది బ్లాక్ అండ్ వైట్ది. తర్వాత నా పెళ్ళయ్యాక మా చెల్లి వాళ్ళు ఉన్నప్పుడు కలర్ టీవీ, వేరే ఫ్రిడ్జ్ అవన్నీ తెచ్చుకున్నారనమాట, డబుల్ కాటు అవన్నీ కూడా మా సిస్టరు వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు అందరూ మేము ఏదో ఒక పని జాబ్ లాగా ప్రైవేట్ జాబ్ అన్న చేసుకుంటా ఉండేవాళ్ళము. అందరూ కష్టపడి అప్పుడు ఏ ఒక్కోటి అలాగ మిగతా సామాన్లన్నీ మా అమ్మ తెచ్చుకొనిందే కానీ అవి కొన్ని మెమరీస్ ఉండేవి అనమాట. అవి ఈ టేబుల్ కానీ ఇవన్నీ మా సిస్టర్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లోకి ఏమేమి కావాలో అన్నీ అప్పుడు తెచ్చుకున్నారనమాట. తర్వాత ఈ ఫ్రిడ్జ్ అయితే పాడైపోయింది, ఇక్కడికి వచ్చాక 1 ఇయర్ కిందట అది పడేసి కొత్త ఫ్రిడ్జ్ తీసుకొనింది మా అమ్మ అయితే. ఈ ఫ్రిడ్జ్ అయితే మా అమ్మ డబ్బులే, కష్టంగా మా అమ్మాయి సంపాదించుకొని కొనింది. ఈ డబుల్ కాట్ కూడా అప్పుడు అందరూ కలిసి ఉన్నప్పుడు కొనిందే అనమాట. ఇది నా పెళ్ళైనాక మా చెల్లెలు వాళ్ళకి మ్యారేజ్ కాల అప్పుడు కొన్నది అనమాట. ఇవన్నీ ఇందులో ఏసీ ఉన్నది, ఏసీ మాత్రం ఇక్కడికి వచ్చాకే మా అమ్మ డబ్బులతోనే ఇది తీసుకొనింది. అంటే మా అమ్మ దగ్గర సామాన్లు అన్నీ ఉంటాయి అనమాట, ప్రతి ఒక్కటి. ఇంట్లో ఇది ఉండదు, అది లేదు, ఆ ఒకటే కదా, ఆ పెద్దాం కదా, ఇవేంది, అలాగే ఏమి ఉండదు అనమాట. అన్నీ ఉంటాయి, ఏది కావాలన్నా మళ్ళా మిక్సీ, గ్రైండరు, రైస్ కుక్కర్లు అన్నీ ఉంటాయి. వసతులు అన్నీ బాగా నీట్గా ఉంటాయి. మా అమ్మ హౌస్ కూడా చాలా నీట్గా పెట్టుకుంటుంది, చూసారు కదా. వారం రోజులైనా కానీ ఇంట్లో చాలా నీట్గా ఉందన్నమాట. అప్పుడు మేము పెళ్ళికి వెళ్ళే ముందు అన్నీ సర్దేసి వచ్చిందనమాట మా అమ్మ. అంత దుమ్ము లేకుండా ఎప్పటికప్పుడు బూజులు అవి దులిపేసుకోవడం, శుభ్రంగా పెట్టుకుంటుంది. అంత నాస్టా పని చేసుకుంటా కూడా చాలా నీట్గా పెట్టుకుంటుంది. నాకైతే ఇంత నీట్గా పెట్టుకోవడం రాదు. నాకు ఇంట్లోకి వచ్చినా కూడా ఇంకా అవన్నీ సర్దుతా ఉందన్నమాట. నిన్న మొన్నటి నుంచి కూడా నేను పండగకి అన్నీ సర్దినా కూడా ఏడన్నా ఏదన్నా పెడితే కూడా ఇది ఇటు కాదమ్మా, ఇటు పెట్టుకోవాలి, అడ చేసుకోవాలి అని చెప్తా ఉంటుంది నాకైతే. అట్లాగా ఇవన్నీ, ఇది బెడ్రూమ్ అనమాట అమ్మది. ఇది బెడ్రూము, బెడ్రూమ్ కొంచెం చిన్నది ఉంటుంది, ఒక 10 అడుగులు వెడల్పు 7 అడుగులు పొడవు ఉంటుంది. చిన్న బెడ్రూమ్, ఒక డబుల్ కాటు ఇంకొక మామూలు మంచం పడుతుంది ఇందులోనే. ఇక్కడైతే ఒక, ఇది కొంచెం పెద్ద రూమ్, హాల్ చెప్పాను కదా, 12 అడుగులు పొడవు ఉంటుంది. ఇలాగ వెడల్పు వచ్చి 10 అడుగులేమో ఉంటుంది అన్నమాట. ఇలాగ అన్ని ఇదంతా ఇలాగ బయటకు వచ్చాక ఈ వరండా, ఈ 9 అంకణాలలోనే అసలు ఎంత నీట్గా ఇచ్చారు, అన్ని వసతులు, బాత్రూమ్ ఉన్నది. ఇంకొంతమంది అయితే ఈ 9 అంకణాలలోనే డబుల్ బెడ్రూము వేసుకొని ఇళ్ళు కూడా కట్టుకొని ఉన్నారనమాట ఈ వైఎస్ నగర్లోనే. అసలు రకరకాలుగా 9 అంకణాలలోనే ఎంత బాగా కట్టుకొని ఉన్నారో, ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ కట్టుకొని ఉన్నారనమాట. ఇదైతే బాత్రూమ్ బయట కట్టించేసింది. బాత్రూమ్ కూడా చాలా బాగుంటుంది. మా అమ్మ బాత్రూమ్ అయితే పెద్దది, విశాలంగా ఉంటుంది అన్నమాట, పెద్దదిగా చాలా హాయిగా ఉంటుంది. ఈ టైల్స్ కూడా మొన్న వేపించింది, నేను ఇల్లు ఖాళీ చేశాక అప్పుడు మా అమ్మ అన్ని టైల్స్ అన్నీ వేపించుకొని లెట్రిన్ కూడా ఎత్తుది అన్నీ పెట్టించింది అనమాట. ఇవన్నీ బాగా అనిపించింది నాకైతే. ఈ బాత్రూమ్ మాత్రం చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. మేము ఉన్నప్పుడు కూడా బాత్రూము చాలా బాగా విశాలంగా హాయిగా ఉంటుంది, ఇరుకిరుగు. ఇప్పుడు మా ఇంట్లో కూడా కొంచెం చిన్న చిన్న బాత్రూములేను అనమాట, రెండు ఉన్న ఇంట్లో ఒకటి బయట ఒకటి ఉన్నా కూడా చిన్న చిన్నగా ఉంటుంది. కానీ ఇక్కడైతే పెద్ద బాత్రూము. ఈ బయట వచ్చేసి ఇంకా ఇక్కడి నుంచి బయటకు ఈ పంచ ఉంటుంది కదా, ఈ పంచలోనే చిన్న చిన్న ఖాళీ ప్లేస్ అనమాట ఓపెన్. ఇక్కడ మోటార్ ఉంటుంది ఈశాన్యంలో, ఉత్తరం ఫేసింగ్ అనమాట ఇదైతే. ఇది ఉత్తరము, ఇది ద్వారం వచ్చేసి ఆ పైన 2 అలవేరా చెట్లు వేసేసి ఉంటుంది. ఇక్కడైతే అది తులసి మొక్క, ఈ సైడ్ అయితే మనీ ప్లాంట్. ఈ తులసి మొక్క మొదట్లో ఉండేది మెంతికూర అనమాట. నేను అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు అన్నిట్లో ఖాళీగా ఉండే వాటిల్లంతా కొంచెం మెంతులు చల్లాను. నువ్వు ఖాళీ, నీకు ఒక్కదానికే కదమ్మా ఎప్పుడైనా అంత కూర తీసుకోవచ్చు, అది ఇది మనీ ప్లాంట్ కుండీ అనమాట. అదంతా కూడా మెంతులే,
నేనే చల్లాను, నువ్వు నీ కొండుకోవడానికి నీకు సరిపోద్ది, గెబ్బి రాకున్నా చాలు అని వాటి కరెంటుకి చల్లితే మేము ఇప్పుడు వచ్చేసరికి ఏవో ఎలుకలు పంది కుక్కలు అలాగ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ పాడు చేసేస్తున్నాయన్నమాట. ఈ గ్రిల్స్ కూడా తర్వాత నేనున్నప్పుడే ఒకసారి పెట్టాము. అంతకుముందు అయితే ఈ గ్రిల్స్ ఈ రూమ్ ఇలాగా లేదు, ఓన్లీ వరండానే ఉండింది. తర్వాత ఈ గ్రిల్స్ షాపు ఇవన్నీ నేనున్నప్పుడు కట్టించాము, అది ఎక్స్ట్రా అమౌంట్ అయింది, అమ్మ డబ్బులే అనమాట అవన్నీ కట్టించుకొనింది. తర్వాత ఎందుకంటే నేను ఖాళీ చేసేసాక అమ్మ ఇక్కడ షిఫ్ట్ అవ్వాలనుకునింది కదా, అమ్మ నాస్ట్ అంగడి పెట్టుకుంటుంది, ఎక్కడో పెట్టుకోవడం ఎందుకు, మన ఇంటి దగ్గరే అంగడి పెట్టుకుందాము అన్నట్టు అనుకునింది. కానీ పాపము మా అమ్మ దగ్గర పక్క పక్కన హౌసెస్ ఏం లేవు కదా, జరిగేవి కాదు, కొంచెం బండి తీసుకొని ముందు పక్క పెట్టేది. అట్లాగా రోజు కష్టమయ్యే ఆమెకి నీరసం అయిపోయి ఇంట్లో పని చేసుకొని అన్నీ ఇబ్బంది అయిపోయి అలాగా హెల్త్ అయితే బాగలేకుండా వచ్చింది. ఇప్పుడైతే బాగున్నది. ఇంకా నాస్టా అయితే ఏమి వేదు, టిఫిన్ అంగడి అయితే ఇంకేం పెట్టద్దని మేము అందరం దెబ్బలాడాము. ఆలోచిస్తుంది అన్నమాట, ఏం చేద్దామమ్మా మనము ఇంట్లో ఉండి ఏదన్నా చేసేది చేద్దాము, నేను ఇంకా చేయగలను కదా ఆలోచిద్దాము అంటుంది. సరేలే, రేపు అమ్మని కళ్ళు సరిగా కనిపించడం లేదు, కొంచెం కంటి డాక్టర్ దగ్గర పోయి చూపెట్టాలి, అన్నీ చూసుకొని వచ్చి నీకు సత్త వచ్చినాక చూద్దాంలేమ్మా, ఆలోచించొద్దు అని చెప్పాను. ఎంత పని చేసుకుంటుంది, ఇంట్లోకి వచ్చింది అంతా సర్దేసుకొనింది, మొత్తం కసులు దోహేసుకొనింది, అన్నీ కడిగేస్తూ ఉందన్నమాట. ఇదంతా కూడా ఎంత హుషారుగా చేస్తుంది చూడండి మా అమ్మ, అవన్నీ చేసేసుకొని ముగ్గేసుకొని మళ్ళీ మనము ఏ 4 రోజులు 5 రోజులు వచ్చినా కూడా నీట్గా ఉంటుందమ్మా అని చెప్పేసి మొత్తం కడిగి ముగ్గులు పెట్టేసింది. ఇవన్నీ ముగ్గులు పెట్టేసుకున్నాక అతను ఈ లోపల పింఛన్ అతను కూడా వచ్చి పింఛనవి ఇచ్చాడు మాకు, అమ్మకి ఇచ్చేసాడు. తర్వాత మనం అందరం మేమిద్దరమేలే కలిసి, అందరం అంటున్నాను మేమిద్దరమే కదా ఉన్నాము, అక్కడి నుంచి మన ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా వస్తూ అక్కడ కొంచెం మెంతాకు ఉండిందని చెప్పాను కదా, ఆ మెంతాకు కోసుకొచ్చేసాము. మళ్ళీ మేము వెళ్ళేసరికి అది పాడైపోద్దని, అది ఒక గిబ్బిడో ఎంత ఉంటుంది. మన ఇంటి దగ్గర బయట మునగ చెట్టు అవి వేసున్నాను కదా, అక్కడ ఇదివరకు తోటకూర చిరుకూర గింజలు కొంచెం చల్లున్నాను. అంతకుముందు ఒకసారి అట్లాగే కోసి అమ్మ వాళ్ళ దగ్గరికి ఎత్తుకుపోయి ఇచ్చి వచ్చానమాట మా సిస్టర్ వాళ్ళు వచ్చినప్పుడు. అవన్నీ పాను కూడా ఇంకా కొంచెం మిగులునింది, ఒక గిబ్బిడు తోటకూర
చిరుకూర అంతా కలిపి ఒక గెబ్బుడు ఉన్నిందనమాట. అప్పుడు కొంచెం కందిపప్పు వేసి ఈ మెంతాకు తోటకూర చిరుకూర అన్నీ కలిపేసి పప్పు అయితే చేసేసాను మధ్యాహ్నం భోజనంలోకి. కోడిగుడ్లు పొరడుతూ ఉన్నాను అనమాట, ఉడకబెడదాం అనుకున్నాను. మళ్ళీ అమ్మ నేనైతే ఉడకబెడితే ఎక్కువ ఒక్కోసారి తినను, నాకు బాగా ఇష్టం ఉండదు అనమాట పొరడుతా అంటే. నీ అలాగే పొరట్లు అమ్మ సాయంత్రం ఉడకబెట్టుకుందాంలే అనింది, అందుకని ఉడకబెడతా ఉన్నాను. వచ్చేటప్పుడు కూడా అమ్మకి అంగట్లో ఓఆర్ఎస్ కొంచెం నీరసంగా ఉండకుండా అవన్నీ కొంచెం సామాను అవి కావాలంటే కూడా అక్కడికి వెళ్ళి అవి తెచ్చేసుకున్నాం. దారిలోనే మేము సామాన్లు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా, వాళ్ళ అంగడి వచ్చేసి అమ్మకి అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మన ఇంటికి వచ్చేటప్పుడు దారిలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అవి కూడా తెచ్చుకొనింది, అవి తాగింది ఓఆర్ఎస్ తాగినాక కొంచెం బాగుంది అని చెప్పింది. ఇంకా ఈ బుడ్డగాడైతే మధ్యాహ్నం అన్నం పెడతాను కదా, ఆ చూడండి ఆ బయట కుక్క పిల్లల్ని కాలు పెట్టి గేటు సందులో నుంచి లాగుతుందన్నమాట వాటిని. ఆ తెల్ల కుక్క ఉంది, ఆ తెల్ల కుక్కని అంటే మరి ఇది గై 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 మన అరుస్తూ ఉంటుంది అనమాట, దీనిలాగే ఉంటుంది అది. అందుకనో ఏం పడో నాకైతే అర్థం కాలేదు. ఇంకా వీటన్నిటికీ అన్నం పెట్టేటప్పుడు నేను చూశాను ఈ కుక్క పిల్లల్లో ఒక కుక్క పిల్లని ఎవరు కొట్టారో ఏమో కానీ పాపము. ఇదిగో ఈ ఎర్రపిల్లకు చూడండి, కాలు అయితే అలాగ అయిపోయింది, అస్సలు టచ్ చేయడం లేదు, గయ్యమని ఏడుస్తూ ఉన్నది, ఎవరో కొట్టినట్టున్నారు దాన్ని అయితే. ఆ కాలు తాకితే ఏడుస్తూ ఉంది. వాటిలన్నిటికీ ఆ పక్క బండ మీద అన్నం వేసి దీనికి సపరేట్గా పెట్టాను, ఇది పరిగెత్తలేకపోతా ఉంది అని. మళ్ళీ అవి కూడా వీటి దగ్గరికి వచ్చేసాయి. ఇంకా దానికైతే కొంచెం సపరేట్గా పాలు కూడా తాపించాను సాయంత్రం అయితే, నీళ్లు అన్నీ నేనే తీసుకొని పోయి పెడతా ఉన్నాను. అది ఎవరు కొట్టారో ఏమో పాప ఇష్టమో వాళ్ళు పాపము, దాన్ని అయితే కాలు ఇరిగిపోయేటట్టు కొట్టారు. ఇంకా ఈవినింగ్కి ఆ విధంగా అయితే మిరపకాయలు ఆరిపోయి ఉన్నాయన్నమాట, పెద్ద ఎండలేదు. సరే నేను అవి కూడా తెచ్చేసి మళ్ళీ నానేసాను. ఇంకా నైటు అంతా ఎక్కువ నేను ఎక్కువ అయితే షూట్ చేయలేదు. దోశపిండి ఈరోజు మార్నింగ్కే ఉండింది, దోశలు అయిపోయింది అనమాట. సరే ఇడ్లీకి వేద్దామని రవ్వ పప్పు అవి అయితే నానేసాను అనమాట. అది మిక్సీకి వేస్తూ ఉన్నాను, పప్పు అయితే మిక్సీకి వేసేసి కలిపి పెడతా ఉన్నాను అనమాట. రేపటికి ఇడ్లీ వేసుకుందాంలే అని చెప్పి, ఇడ్లీ అయితే కడుపులో కూడా బాగుంటుంది. అమ్మకు వచ్చేసి టాబ్లెట్లు మింగుతూ ఉంది కదా, ఆ టాబ్లెట్లు వేడి చేస్తాయంట మధ్యాహ్నం టప్పులు. ఒక్కటే టాబ్లెట్ అది కూడా రక్తం పడేదానికనే చెప్పారు, అది కొంచెం చల్లగా ఉండేదానికి మజ్జిగ అవి తాగుతూ ఉండాలి, చల్ల వస్తువులు తినమన్నారు. అందుకే నేను ఇంకా దోశలు పోస్తే కూడా దోశలు వేడి కదా అని సరే ఇడ్లీకి కలిపి పెట్టాను. ఇడ్లీ పెడదాం లేదు, ఒక 3 డేస్ అయినా ఇడ్లీకి వస్తుంది అంటే ఎక్కువ కూడా కలిపి పెట్టలే, కొంచెం కొంచెమే కలిపి పెట్టాను. మళ్ళీ పుల్లగా అయిపోతాయి ఇడ్లీలు, అప్పుడు కూడా తినని సగించవులే, తర్వాత కావాలంటే మళ్ళీ పెట్టుకుందాము, అప్పుడు ఏం తినాలనిపిస్తే అవి చేసిద్దాంలే అని చెప్పేసి ఇడ్లీ కలిపి పెట్టాను. భోజనంలోకి అయితే మాకు అన్నం ఉండాను, రైస్ కుక్కరు అమ్మకాడు ఉండేది తెచ్చానమాట. నా దగ్గర ఉండేది రిపేర్కి ఇచ్చాను కదా, వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్తామన్నారు రిపేర్ అయ్యాక. నేను ఇంకా నాకు ఇంకా చేయలేదు. సరేలే ప్రస్తుతానికి ఈరోజు అమ్మ దగ్గరికి వెళ్ళాను కదా, ఆ రైస్ కుక్కర్ తెచ్చాను. వీటికైతే సపరేట్గా స్టోర్ రూమ్ నిన్న మా వారు ఒక 10 కేజీలు తెచ్చారన్నాను కదా, అవి అయితే రోజు ఒక 3 గ్లాసులు అయితే వండేస్తూ ఉన్నాను, 2 పూటలకు సరిపోతాయి వాటికి. ఇంకా కోడిగుడ్లు అవి ఉడకబెట్టాను అనమాట నైటు. ఇది భోజనంలోకి అయితే మాకు సరిపోయింది, ఇంకెక్కువైతే నేనేమీ షూట్ చేయలేదు. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.